హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి తెలుగు రుచులు. ఇవాల్టి స్పెషల్ మష్రూమ్ కర్రీ. ఇది చాలా బాగుంటుందండి. మనకి చపాతీ, రోటీ, పూరీ, పులావ్లోకి, ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనుకుంటారు, అంత బాగుంటుంది. నా పద్ధతిలో ఒకసారి ఎలా ట్రై చేయాలో చూసేద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువండి. లెట్ అస్ స్టార్ట్ మష్రూమ్ ఫ్రైయింగ్. సారీ, మష్రూమ్ కర్రీ. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్, అదేవిధంగా 1 స్పూన్ ఘీ కూడా వేసుకోవాలి. తర్వాత హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్, ఒక చెక్క, ఒక లవంగం, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలుక వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఇందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, 3 పెద్ద ఆనియన్స్, అదేవిధంగా 4 పచ్చిమిర్చి, 4 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకొని లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది మాత్రం ప్రెస్ చేయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని, అదేవిధంగా కొంచెం పసుపు కూడా, రుచికి సరిపడా సాల్ట్, 1 పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో ఇప్పుడే సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే, ఆనియన్స్లో త్వరగా మగ్గడం కోసం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి. ఇది ఒక చిట్కా కూడా నండి. ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దాంట్లో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు మూత పెడితే ఆయిల్ అనేది పైకి వస్తుంది. చూసారా, ఆయిల్ అనేది పైకి వస్తుంది. సో వేగింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం గసగసాల పొడి, ధనియాలు, గసగసాలు మెత్తగా పౌడర్ చేసిన పొడి, అది 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకుందాం కొంతసేపు. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి 400 గ్రామ్స్ మష్రూమ్స్ను కూడా వేసుకొని, మనకి గ్రామ్స్లో అయితే 400 గ్రాములు, మనకి ఇక్కడ ప్యాకెట్స్లో అమ్ముతారు కదండి, ఆ ప్యాకెట్స్ అయితే 2 ప్యాకెట్స్, అవి కూడా చిన్నగా కడిగి శుభ్రంగా ఇలా వేసుకొని మూత పెడితే సరిపోతుంది. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అందులో వాటర్ వస్తుంది కదా, ఒకసారి మొత్తం కలుపుకుందాం. దీంట్లో ఇప్పుడు నేను 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా వేశాను. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాను, ఎందుకంటే అది మంచి కలర్ వస్తుంది మనకి, సో అందుకని నేను అది వాడాను. అదేవిధంగా 1 స్పూన్ గరం మసాలా కూడా వేశాను, 1 టేబుల్ స్పూన్ అండి. తర్వాత మంట స్లోలో పెట్టుకొని 2 స్పూన్లు పెరుగు, అంటే ఒక చిన్న కప్పు పెరుగుని మెత్తగా పలుసగా చిలుక్కొని అది కూడా వేసుకొని కూరలో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. అలా వదిలేస్తే మనకి ఇరిగిపోయినట్టుగా వస్తుంది. మూత పెట్టేసుకుందాం. చూసారా వాటర్ ఎంత ఇంక్రీజ్ అయిందో. ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ నుంచి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. వాటర్ కూడా ఎక్కువ పోయకూడదండి, వాటర్ని చూసి బట్టి పోయింది, ఎందుకంటే మనం పెరుగు వేసాము, ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. చూసారా ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో కర్రీ. ఆల్రెడీ కూర దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ వాడతానండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా, కొంచెం గసగసాల పొడి లాస్ట్లో వేయటం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఫస్ట్లో వేసినప్పుడు అమ్మ వాటితో పాటు పట్టి ఉడుకుతుంది, సో అందుకని మొత్తం ఒకసారి వేయకుండా నేను 2 సార్లుగా వేశాను. మొత్తం నేను వేసింది 3/4 టేబుల్ స్పూన్ వేశాను గరం మసాలా. ధనియాలు గసగసాల పొడి 1 స్పూన్ వేశాను. గసగసాలు చిక్కదనం వస్తుంది కూరకి, అదేవిధంగా రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. నోరూరించే మష్రూమ్ కర్రీ రెడీ. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మరి లెట్ స్టార్ట్. మీకు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చూపించండి. నేను ఈ విధంగా డిష్ అవుట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో. మీరు చేస్తే కనుక ఆ రోజు మిమ్మల్ని అందరినీ మెచ్చుకుంటారండి. చాలా బాగుందని మీకు మంచి మంచి అప్రిషియేషన్స్ కూడా వస్తాయి. దీని మీద నేను ఫ్రైడ్ కాషూతో సర్వ్ డెకరేట్ చేసి మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, యూట్యూబ్ వాట్సాప్లోని దీంట్లోనూ షేర్ చేయండి. థ్యాంక్ యూ.